हे हेलो हाय वेलकम टू आवर चैनल लक्ष्मी बोलेपल्ली दिस इज प्रियांका मौली मीर गनुक मा चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू अवर चैनल सो दैट यू विल बी नोटिफाइड व्हेन वी आर हियर अयिते विस्मय केस केरलालो वरकटनं गुरिंचि जरिगिन विषयं अंदरिकी तेलिसिंदे अयिते ई केस इप्पुडु एक्कड दाका वच्चिंदि वाळ्ळकि पनिष्मेंट दोरिकिंदा लेदा असलु कोर्ट एं तीर्पिच्चिंदि अनेवि चूडबोये मुंदु फस्ट असलु ई केस एंटो అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఎలా జరిగిందో తెలుసుకుందాం అయితే కొల్లం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ 30 ఇయర్స్ కడక్కల్లోని కైతోడ్ నివాసి అయిన విస్మయ వి నాయర్ 23 ఇయర్స్ వీళ్ళిద్దరికి గతేడాది పెద్దలు వివాహం చేశారు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్కు పెళ్లి సమయంలో భారీగా కట్నం కానుకలిచ్చారు విస్మయ తండ్రి తల్లు 800 గ్రామ్స్ అంటే 800 గ్రాముల బంగారం సుమారు ఒక ఎకరం భూమి ఖరీదైన కారు ముట్ట చెప్పారు అయితే పెళ్ళైన కొన్నాళ్ళకే అదనపు కట్నం కావాలి అని విస్మయను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు కొత్త కారు ఇంకొంత నగదు కావాలంటూ శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు ఇచ్చిన కారు సరిపోదట ఇంకా మంచిది ఇంకా లేటెస్ట్ కారు కావాలని చెప్పి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు ఇందుకు సంబంధించిన ఫోటోలను తన పుట్టింటి వాళ్లకు పంపిన విస్మయ ఈ ఏడాది జూన్లో వాష్రూమ్లో విగతజీవిలా కనపడింది దీంతో అత్తింటి వాళ్లే ఆమెను హతమార్చారని తల్లిదండ్రులు ఆరోపించారు కాగా విస్మయ మృతి కేసులో కేరళలో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి సోషల్ మీడియాలో ఈ ఘటన చర్చనీయాంశమైంది వరకట్న పిశాచికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమాలు ఉధృతమయ్యాయి అదే విధంగా విస్మయను బలిగొన్న కిరణ్కు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు అది అప్పుడు జరిగిందనమాట ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్ కుమార్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కేరళ రవాణా శాఖ మంత్రి అంటోనీ రాజు వెల్లడించారు విస్మయ మృతి కేసులో అరెస్ట్ అయిన కిరణ్ కుమార్పై విచారణకు ప్రభుత్వ విభాగాన్ని 45 రోజుల పాటు గడువు విధించాం శుక్రవారం నాటికి అది పూర్తయింది పోలీసులు సేకరించిన వివరాలు కిరణ్ వాంగ్మూలం మిగతా ఆధారాలన్నీ అతడు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించాడని నిరూపిస్తున్నాయి కాబట్టి ఉద్యోగం నుంచి తీసేశాం అని పేర్కొన్నారు ఈ క్రమంలో విస్మయను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న కిరణ్ కుమార్కు తగిన శాస్తి అయిందని అయితే అతడికి మరింత కఠినమైన శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందంటూ నెటిజన్లు అంటే మనలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు అబ్బాయి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అన్నమాట అంటే మరీ పెద్ద ఇరగదీసే జాబ్ అయితే ఏం కాదు అయితే మన పేరెంట్స్ ఏంటంటే కొంచెం గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు అనేది ఒకటే చూస్తారు ఈ అబ్బాయి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి వాళ్ళు కొంచెం వెల్ సెటిల్డ్ అనమాట ఏజ్ గ్యాప్ కూడా 7 ఇయర్స్ ఉంది వీళ్ళిద్దరికి ఓకే దట్స్ నాట్ అ మ్యాటర్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి మనం కొంచెం ముందు వెనుక చూసుకోకుండా ఇచ్చేస్తూ ఉంటాం అనమాట అప్పుడు ఇలాంటి సైకోలు ఉంటారు అమ్మాయికి ఇచ్చినప్పుడు మన కూతురు బాధపడుతున్నప్పుడు ఒకటే అబ్బాయి కౌన్సిలింగ్ అయినా ఇవ్వాలి లేదు సెకండ్ ఆప్షన్ ఏంటంటే తను వచ్చేస్తా అని చెప్పినప్పుడు మనం తను తీసుకొచ్చేయాలి ఎందుకంటే ఒక డివోర్స్ తీసుకున్న డాటర్ ఇంట్లో బాగానే ఉంటుంది కానీ ఒక చనిపోయిన డాటర్ అసలు బాగోదు కదా చనిపోవడం కన్నా డివోర్స్ బెటర్ కదా ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అమ్మాయి లేకుండా పోయింది అమ్మాయి చాలాసార్లు వాళ్ళ పేరెంట్స్కి ఆ ఫొటోస్ అవ్వచ్చు అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ అవ్వచ్చు చాలాసార్లు చూపించడం జరిగింది వాళ్ళు ఇంకొంత సీరియస్గా తీసుకొని ఉంటే కనుక ఇన్సిడెంట్ బహుశా జరుగుండకపోయేదేమో ఇప్పుడు ఏం చేసినా కూడా తనైతే వెనక్కి రాదు కదా అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కేరళలో ఒక కొత్త చట్టం వచ్చిందనమాట మన మిగతా స్టేట్స్లో రాలేదు అదేంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మేము కట్నం తీసుకోలేదు అని గవర్నమెంట్కి ఇన్ రిటర్న్ ఫామ్లో ఇవ్వాలన్నమాట కట్నం తీసుకోలేదంటేనే వాళ్ళకి జాబ్ అనేది కొంచెం ప్రాపర్గా ఉంటుందన్నమాట అయితే కట్నం తీసుకునే వాళ్ళదే తప్ప అంటే ముందు ఇచ్చేవాళ్ళు తప్ప అనమాట మనం ఇవ్వను అసలు ఎవరము ఇవ్వము అని చెప్పినప్పుడు అడిగే వాళ్ళైనా సరే ఎలా డిమాండ్ చేస్తారు సో తీసుకునే వాళ్ళది ఎంత తప్పో కరెక్ట్గా ఇచ్చే వాళ్ళది కూడా అంతే తప్పు అనమాట ఈ రోజుల్లో ఎలా ఉందంటే
మనకి ఏదైనా ఎగ్జామ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, లేదంటే ఇంకెవరైనా డిబేట్కి అవ్వచ్చు, అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే, మేము కట్నం తీసుకోము, మేము కట్నానికి వ్యతిరేకం, మేము చాలా, అది కలెక్టర్ ఇంటర్వ్యూకి అయినా సరే, సివిల్స్ ఇంటర్వ్యూ అయినా సరే, మేము తీసుకోము, మేము వ్యతిరేకము, వరకట్నం అలాంటిది ఇలాంటిది అని చెప్తారు. అమ్మాయిలు కూడా మేము కట్నం ఇవ్వకుండానే పెళ్లి చేసుకుంటాము, మేము ఎందుకు కట్నం ఇవ్వాలి, ఇలా మాట్లాడతారు. తీరా పెళ్లి టైం వచ్చేసరికి ఎంత పెడతారు, 10 లాక్సా, 20నా, 2 ఏంటి 2 ఏకర్సా, ఎంత బంగారం పెడతారు, 20 తులాలా 30 తులాలా, ఇలా మాట్లాడేసుకుంటూ ఉంటారనమాట. మనకి ఇంటర్వ్యూకి అవ్వచ్చు, చదువుకోవటానికి అవ్వచ్చు, ఆదర్శంగా ఉన్న విషయం మనకి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు కాంప్రమైజ్ అవుతామో మనకైతే అర్థం అవ్వట్లేదు. పేరెంట్స్ అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, ఇటు బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వైపు నుంచి కట్నం అనే పాయింట్ రాకపోతే గనక ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవు. ఇలాంటి విస్మయాలు ఎంతోమంది, ఒక కేరళలోనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతోమంది. ఈ మధ్య ఏంటంటే కట్నం అని కాకుండా గిఫ్ట్ అని ఒక స్టైల్కి ఒక వర్డ్ పెట్టి ఇంకా ఎక్కువే తీసేసుకుంటున్నారులేండి. కాబట్టి కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఒక్కళ్ళైనా సరే ఇవ్వటం అయినా లేదంటే తీసుకోవటం అయినా కరెక్ట్ కాదు అని రియలైజ్ అయితే బాగుంటుంది. అదే నా తాపత్రయం ఈ వీడియో ద్వారా. ఓకే, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ ఇంతకన్నా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో, ఇంతకన్నా మంచి మోరల్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, బై బై.